మీరు ఒక్కసారి ముఖ్యమంత్రి గారి యాటిట్యూడ్ తీసుకుంటే 2014లో కుడివైపు నరేంద్ర మోడీ గారిని, ఎడమవైపు పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని పెట్టుకుని ప్రజలకి అడ్డమైన ప్రామిసులు చేసినారు. ఇక 19 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ ప్రామిస్ చేయడానికి మిగిలిన, ఎందుకంటే 14లోనే అన్నీ చేశారు, అన్ని కులాలకి అన్ని వర్గాలకి. భారతీయ జనతా పార్టీని అన్పాపులర్ చేయడం ఒకటే ఎజెండా, నరేంద్ర మోడీ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం అనేటువంటిది ఒక ఎజెండా. దీన్ని సెంటర్ పాయింట్, దీన్ని సెంటర్ పాయింట్ చేసుకొని మాకు పవన్ కళ్యాణ్కి, మాకు వైఎస్ఆర్సిపికి ఈ అక్రమ సంబంధాలు అంటగట్టి వైఎస్ఆర్సిపికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఓటేస్తే మీరు బీజేపీకి వేసినట్టే అనేటువంటి ఒక 2019 ఎలక్షన్ మేనిఫెస్టో ఎజెండా తప్ప, తను 2019కి వెళ్ళి ధైర్యంగా నేను ఈ 4 సంవత్సరాలు ఇది చేశాను, 19 తర్వాత నాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఇది చేస్తానని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి తనకు లేదు. కాబట్టి ఇటువంటి అతి తెలివి కార్యక్రమాలు తప్ప 2019కి తాను ప్రజల ముందుకు వెళ్ళి నేను మీకు 14లో ఇచ్చినటువంటి నా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి నేను మీ దగ్గరకు వచ్చి మీరు నన్ను నమ్మి నాకు అధికారం ఇస్తే నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ గుణం, ఆయనకి ఒకటి తెలుసుకొని చెప్తామను తెలిసి చెప్తామనేది ఉండదు. అప్పటికి నోటికి ఏది వస్తే అది చెప్పేయటమే. అది 95,000 కోట్లు చెప్తారా, 90 లక్షల కోట్లు చెప్తారా అనేది మీరు మర్చిపోయారో గుర్తుందో నాకు తెలియదు. కానీ ఒకరోజు అసెంబ్లీలో మీరు మొత్తం అవినీతి చేసినారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాగితాలు ఇక్కడ పెట్టి చూపించిన పరిస్థితి డిస్కస్ చేసిన తర్వాత ఆయన చేతిలో కాగితాలు తీస్తే అవన్నీ కూడా ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన కాగితాలు. ఏంటి అంటే మీతో నిజం చెప్పించడం కోసం నేను ఈ కాగితాలు చూపించానని చెప్తున్నాను. అంత బాధ్యతారహితంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. అందుకని అందుకే నేను చెప్పింది ఆయన ఒక పెద్ద అపరిచితుల్లాగా తయారైనాడు మనకి అనేటువంటిది.